వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ప్రవీణ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టాడు. పద్మసాయి ఫైనాన్స్ వేధింపులు భరించలేకనే ఏమి చేయాలో తెలియక తన ఆటోను తగలబెట్టినట్లు ప్రవీణ్ తెలిపారు. అనంతరం స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నా పేరు సిల్వర్ ప్రవీణ్ అన్న. అది వెంకటపూర్ విలేజ్ పరకాల మండలం వరంగల్ రూరల్ జిల్లా. నేను గత 15-20 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ ఆటో నడుపుకుంటా బ్రతుకుతున్నా. బ్రతుకుతున్న క్రమంలో నేను ఫైనాన్స్లో మొన్న రీసెంట్గా ఉపాధి కోసం నేను ఆటో తీసుకున్న క్రమంలో ఆ సీరియల్గా ఒక 6-7 ఈఎంఐలు కట్టిన. 6-7 ఈఎంఐలు బండి మంచిగా నడిచిన రోజులు ఈఎంఐ కట్టిన. ఆ కరోనా టైంలో కొంత ప్రాబ్లం అయ్యి అవి కట్టలేకపోయినా. కట్టలేకపోతే అప్పుడు ప్రాబ్లం చేసి బాగా టార్చర్ చేసి నా బండి గుంజుకపోయిన. అప్పటికి బండి పద్మసాయి ఫైనాన్స్ వాళ్ళు బండి గుంజుకపోతే మళ్ళీ నేను వేరే దగ్గర అప్పసప్ప చేసుకొని 25,000 అక్షరాలు 25,000 నా మళ్ళా తిరగడానికి 5,000 కలిపి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని బండి తెచ్చుకున్నా. బండి తెచ్చుకొని నడుపుకుంటూ ఈ మధ్యలో నడుపుకుంటున్న క్రమంలో ఒక కిస్తీ ఒక ఈఎంఐ కట్టిన. ఒక ఈఎంఐ కట్టిన తర్వాత కొంత అడ్జస్ట్ కాక బండ్ల నడక బండ్ల కిరాయిలు ఏం లేకుండా ఆ ఈఎంఐ ఒక 2 ఈఎంఐలు పెండింగ్ పడ్డాయి. పెండింగ్ పడితే ఈరోజు మార్నింగ్ పద్మసాయి ఫైనాన్స్ సాయి మేనేజర్ అని ఉంటాడన్న వచ్చి ఒక 4 తీసుకొని వచ్చి ఇద్దరు సీజర్స్ ఒక ఎగ్జిక్యూటివ్ పద్మసాయి మేనేజర్ వచ్చి నేను పరకల్ల రెంట్కు ఉంటాను. రెంట్కు రూమ్ తీసుకొని ఉంటున్న క్రమంలో ఆ రూమ్ ముందట ఒక 50-60 మంది ముందట నన్ను నానా కూతురు మాట్లాడి నువ్వు కట్టని ఎందుకు బ్రతుకుతాను నువ్వు ఎందుకు చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో నాకు కొంత నేను సేమ్గా ఫీల్ అయ్యి అసలు వాస్తవంగా నేనే డిసిల్ని పోసుకొని చనిపోదాం అనుకొని డిసైడ్ అయిన క్రమంలో నా పిల్లలు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చి నేను ఆగాల్సి వచ్చింది. ఆ కోపంలో నాకు ఏం తోచక నేను ఆ బండి తగలబెట్టిన బండి తగలబెట్టి నేను స్టేషన్ సార్ దగ్గరికి సిఐ సార్ దగ్గరికి పోవడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే సరే నాకు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అదంతా తర్వాత కానీ స్టేట్ లెవెల్లో కూడా ఈ ఆటోకు సంబంధించి ఫైనాన్స్లతో బాధపడుతున్నా. నాతోటి డ్రైవర్లు చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతున్నాయి. దయచేసి ఒక్కసారి మీరు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ ఒకసారి దృష్టి పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నా.